రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి సీసీ కెమెరాలను పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహం ఎత్త నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ విగ్రహం ఎత్త పలు అంబేద్కర్ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ దుండగులను పట్టుకొని శిక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని రేవులపల్లి అంబేద్కర్ విగ్రహంలో కూడా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు ఎలాంటి రక్షణ లేకుండా పోతుందని సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులపై కఠినంగా శిక్షలు అమలు చేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దిగారి శ్రీనివాస్, భూమరాజం, దుబ్బాకరాజు, ఊరుగట్టు తిరుపతి, గజ్జల రాజు, శంకర్, అంబేద్కర్ సంఘాల నాయకులు హాజరయ్యారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల చేత ఆధ్వర్యంలో మరి జోగులాంబ జిల్లా దరూర్ మండల్ దేవునిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఒక 300 కాపుకు చెందిన రఘు నారాయణ రెడ్డి అనే వ్యక్తి మరి బండరాయితో అంబేద్కర్ విగ్రహాన్ని తలపాలు కొట్టి మరి ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిరసనంగా మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ప్రతిరోజు అంబేద్కర్ విగ్రహాలకు మరి ఎక్కడో ఒక దగ్గర మరి ధ్వంసాలు చేయడం జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది. మరి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ పేరు చెప్పి సమాజాన్ని పరిపాలనను మరి నడిపిస్తారు కాబట్టి మరి అంబేద్కర్ విగ్రహాలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. మరి అంతేకాకుండా మరి ఇప్పుడు ఇదే కాకుండా మరి ఇతర రాష్ట్రాలలో కూడా దళితుల మహిళలపై అసభ్యకరంగా దాడులు జరుగుతున్నాయి. మరి దాడులు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టి మరి దళితుల హక్కులను కాపాడాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కారణంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విజయ సంఘం మండల శాఖ తరఫున అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి రాజ్యాంగానికి లోబడి తీస్తున్నాం.